మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారితో కేసీఆర్ భారీ ప్లాన్ చేయబోతున్నారా రానున్న ఎన్నికల్లో ఎన్వీ రమణ గారిని తెరమీనగా తీసుకొచ్చి కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారితో కేసీఆర్ గారు భారీ ప్లాన్ చేశారని రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్వి రమణ గారిని బీఆర్ఎస్ నుంచి పోటీకి దించాలనే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారని అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో కూడా ఈ వార్త ప్రధానంగా వినపడి ఉంది అలాగే ఆ విధంగా ప్లాన్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడెందుకో మళ్ళీ సైలెంట్ అయిపోయారంటూ కూడా ఒక వార్త వినపడుతుంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు వాస్తవం ఉందా అంటే కృష్ణ గారు రాజకీయాల్లో ఏదైనా సంభవమే రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం తమ విజయం కోసం ఎటువంటి సృజనాత్మకమైన వ్యూహాలైనా అనుసరిస్తాయి అది మన వ్యూ మన ఊహకు కూడా అందరి స్థాయిలో కూడా ఉంటాయి కొన్నిసార్లు ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే ఇది మనం తీసేసేది కాదు అట్లా జరుగుతుందని చెప్పేది కూడా కాదు చంద్రబాబు నాయుడు గారితో కుటుంబంతో రమణ గారి కుటుంబానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో దాదాపు అంతే సంబంధాలు కేసీఆర్ గారి కుటుంబంతో కూడా రమణ గారికి బావ చాలా సన్నిహితమైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత పరిచయాలు కానీ అభిమానం కానీ ఉన్నాయి ఇద్దరికి కూడా అయితే ఇది ఒక రకంగా ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్లు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా కీలకమైన ఎన్నికలు అండి ఇది ఎందుకంటే ఒక దెబ్బతిన్న తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక ఎలక్షన్ రావటం ఈ ఎన్నికల్లో కనుక ఒకసారి గనుక డబల్ టైఫాయిడ్ వస్తే పేషెంట్ కోలుకోవటం కష్టమో ఇప్పుడు కనుక బీఆర్ఎస్ కనుక ఓట్లు సీట్లు తక్కువ వస్తే అది ఒక రకంగా బీఆర్ఎస్ మళ్ళీ కోలుకోవటం కూడా కష్టమైంది అందువల్ల లోక్సభ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకుని ఇవాళ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని తమకు ఉనికి చెక్కు చెదరలేదు తెలంగాణలో ఇంకా ప్రజల్లో పట్టుందని అనిపించుకోవటానికి వాళ్ళు ఏ వ్యూహం అనుసరించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది వాళ్ళకి ఆశ ఉంటానికి కూడా కారణం ఏంటంటే ఇవాళ హైదరాబాదు రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టీఆర్ఎస్ పట్టు చూపించుకోగలిగింది కానీ ఉత్తర తెలంగాణలో చూపించుకోలేకపోయింది చాలా బలహీనపడింది ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది తను ఒక బూస్ట్ చేసుకోవాలి తనకు తనగా బీఆర్ఎస్ మెత్తబడలేదు ఇంకా తనకి ప్రజల్లో పట్టుందని అది మొన్న ఎన్నికల్లో హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో నిలబెట్టినాయి కొంచెం ఒక ఊపిరి పోసినాయి ఇదే కనుక ఇక్కడ కూడా కనుక అంత పరాజయం గనక గనక ఉంటే అసలు బీఆర్ఎస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది ఇవాళ మార్జినల్గా అన్నా కూడా వాళ్ళకు ఒక నైతిక బలం ఉంది వాళ్ళు ఒక ముప్పై ఐదు సీట్లు రాక వాళ్ళు గెల్లోవగలిగారు బీజేపీ అండ్ ఈ ఎంఐఎం వదిలేసి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్కి కానీ మేమేమి తీసిపోము ఒక రకంగా మాదే ఇంకా బలం ఉందని చూపిస్తానికి ఎటువంటి వ్యక్తుల్ని పెట్టాలి ఏ సామాజిక వర్గాలని ముందు పెట్టాలి ఏ ప్రాంతాల్లో వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి అది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో వాళ్ళు దెబ్బతున్నారు కొంత అసలు అప్పుడు సైలెంట్గా ఉండుంటే అసలు వాళ్ళకి ఇంత పరాజయం కూడా జరగకపోయేది అది ఒక వ్యూహాత్మకమైన తప్పిదం అది జరిగింది తర్వాత దాన్ని సరిదిద్దుకోవటానికి కూడా వాళ్ళు చేసిన సీరియస్ ప్రయత్నాలు కూడా లేదు బీజేపీ కూడా అలాంటి ఇది చేసినా కూడా ఒక వ్యూహాత్మకమైన తప్పిదం వెంటనే అమిత్ షా గారు ఈ లోకేష్ బాబుని పిలిపించి మాట్లాడుకుని వాళ్ళు కొంత సర్దుకున్నారు నష్ట నివారణ చేసుకున్నారు ఇప్పుడు అందువల్ల నేను అనుకోవటం ఈయన కేసీఆర్ గారు రమణ గారిని అంటే ఆయన కొంచెం సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేయటం మన ఇక్కడ హైకోర్టులో కూడా జడ్జిగా పనిచేసిన ఇది ఉండటం తర్వాత సామాజిక పరంగా కూడా ఆయన ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కృష్ణా జిల్లా తర్వాత ఖమ్మ సామాజిక వర్గంలో ఇప్పుడు ఆయన మొన్న ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా బాగా ప్రొజెక్ట్ అయ్యాడు ఓ గౌరవం అనేది ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం చెందిన చంద్రబాబుని మనం గతంలో రాంగ్ సైడ్ రబ్ చేశాం కాబట్టి మళ్ళీ ఇవాళ కనీసం రమణ గారిని లోనకి తీసుకుని తను చేసిన తప్పు దాన్ని కొంత ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఎంతో కొంత ఒక దీన్ని డెవలప్ చేసుకోవటానికి అంటే సఖ్యత పెంచుకోవటానికి ఉపయోగించుకునే ఒక వ్యూహంగా వేసి ఉండొచ్చు కానీ ఈయన వ్యూహం వేసి ఉండొచ్చు కానీ రమణ గారు ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తారా అంటే వ్యక్తిగతంగా నాకుండా అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎన్వి రమణ గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో లోక్సభకి పోటీ చేయబోతారా ఆయన ఆసక్తి చూపిస్తారా ఆ పరిస్థితి ఉంటుందా అసలు అంటే అది ఏం లేదు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినందు ఇక్కడ పోటీ చేయబోవడానికి ఏమి ఇదేమి ఇబ్బంది ఏం లేదు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఒక ఇది మ్యాండేట్ తెచ్చుకోగలడు ఆయన ఎందుకంటే తనకి యాక్సెప్టబిలిటీ ఉంది ఏరియాల్లో కానీ ఆయన వ్యక్తిగతంగా అంత రాజకీయాల్లోకి డైరెక్ట్గా వచ్చే స్వభావం ఆయనకి లేదు ఎందుకంటే అట్లా అట్లా గనక చేయదలుచుకుంటే ఆయన తెలుగుదేశంలోనే చాలా బాగా పలుకుబడి ఉంది విజయవాడ లాంటి లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయొచ్చు ఆయన గ్రామం కూడా విజయవాడ లోక్సభ స్థానంలోకి వస్తుంది విజయవాడ నుంచి కూడా పోటీ చేయొచ్చు బెటర్ అభ్యర్థి ఇక్కడికన్నా వాతావరణం అక్కడ అనుకూలంగా ఉంటుంది సామాజిక పరంగా కానీ ఆయన చేస్తాడని అయితే నేను అనుకోను అక్కడ చేయడు ఇక్కడ కూడా చేయడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కేసీఆర్ గారికి ఒక ఆలోచన పది ఆలోచనలు చేస్తారు కానీ ఒక ఆలోచన అమలు అవుతుంది అట్లా ఒక ఆలోచన చేసి మళ్ళీ ఎందుకు లే ఆయన నుంచి కూడా సుముఖత రాకపోతే ఎందుకు లేన తగ్గి ఉండొచ్చు సుముఖత వచ్చి ఉంటే అది వేరేగా ఉండేది దానికి కావాల్సిన ఇది వర్కౌట్ చేసేవాళ్ళు మెదరాలి కేసీఆర్ గారు ఎన్వి రమణ గారితో ఈ ఇటువంటి చర్చలు జరిపే ఉండొచ్చా అయితే అంటే ఆయన ఒక మెసెంజర్ని పంపుండొచ్చు ఎవరన్నా ఇట్లా కేసీఆర్ గారు అనుకుంటున్నారు పలానా నియోజకవర్గం ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గం ఉందనుకోండి అదంతా ఎడ్యుకేటెడ్ నియోజకవర్గం చాలా వరకు ఎవరి నుంచిన్నా కూడా కొంచెం అది ఆ రీజనల్ ఫీలింగ్ అది రాదు రెండోది ఇంకోటి ఏంటంటే పోటీ చేస్తున్న కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి కాబట్టి దాని గురించిన రీజనల్ ఫీలింగ్ అయితే అక్కడ వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు జయశ్వత్కర్ లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాల నుంచి అట్లాగే ఆయన సుముఖంగా అయితే నేను అనుకోనండి ఆయనది పొన్నవరం గ్రామం కంచిచర్ల దగ్గర అది నందిగామ అసెంబ్లీ నియోజక వర్గంలోకి వస్తా గ్రామం లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి విజయవాడ కిందకు వస్తుంది విజయవాడ నుంచి పోటీ చేసినా కానీ ఆయన లోక్సభ సభ్యులుగా గతంలో కూడా చాలా మేధావులు గో గోరే మురహరి అని ఆయన అట్లా తర్వాత యూపీ నుంచి ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన ముఖర్జీ అని గతంలో స్వతంత్రం వచ్చిన కొత్తలోనే బయట నుంచి వచ్చి కూడా పోటీ చేసి గెలిచారు అట్లాగే ఇప్పుడు సపోజ్ రమణ గారు అనుకోండి రమణ గారు మొన్న సుప్రీంకోర్టు జడ్జి అయిన తర్వాత చాలా పాపులర్ అయ్యారు అందరికీ కూడా కూడా బాగా ఇది ఆ ఏరియాలో తిరిగిన మనిషే కాబట్టి ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే జరిగింది ఓకే ఆయన కూడా నేను రాజకీయాల్లోకి వస్తారని మాత్రం నేను రమణ గారిని అనుకోవట్లేదండి ఆయన విశ్రాంతి జీవితం గడపదలుచుకున్నాడు అందుకే ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు ఆయన నాకు తెలిసి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ